హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేస్తే బ్రేక్ఫాస్ట్కి నేను చేస్తున్నాను వెర్మసిలి పులిహోర, అదే సేమియా పులిహోర. ఇది డిసైనో బ్రాండ్ ఇదండి. వెర్మసిలి వచ్చేస్తే చాలా బాగుంది, లైక్ నో మైదా అనమాట. ఇది సూజీతో చేస్తారు. మనకి సూజీతో చేసినవి ఇప్పుడు చాలా మంచిగా దొరుకుతున్నాయి. పాస్తా అవ్వచ్చు, ఈ వెర్మసిలి అవ్వచ్చు, చాలా రకాలు దొరుకుతున్నాయి కదా. సో మైదాతో కన్నా దీంతో చేసింది తీసుకుంటే కొంచెం బెటర్ అన్నమాట. మనం కొంచెం గిల్ట్ ఫ్రీగా తినొచ్చు అండ్ పిల్లలకి కూడా పెట్టొచ్చు. సో చాలా సింపుల్ రెసిపీ, చాలా క్విక్గా అయిపోద్ది కానీ చాలా యమ్మీ ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. సో ఈ డిజైనో బ్రాండ్ కూడా చాలా బాగుంది, ఈ మధ్యన చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనికోసం నేను ఫస్ట్ వాటర్ బాయిల్ చేసేసాను, దాని తర్వాత ఈ వెర్మసిలి వేసేసి ఒక 4 to 5 మినిట్స్ ఉంచాను. మనం అలా ప్రెస్ చేస్తే ఒక 80% కుక్ అయితే సరిపోద్ది అన్నమాట. మరీ మెత్తగా అయిపోయినా తర్వాత మనం ముద్ద ముద్దగా అయిపోతుంది. సో 80% అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా మనం బాయిల్ చేస్తే మన రెసిపీ అనేది బాగుంటుంది. ఇక్కడ కొంచెం తేడా అయింది అనుకోండి, మన రెసిపీ మొత్తం తేడా అయిపోద్ది. ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి బ్రేక్ అయిపోతుంది ఈజీగా, అంటే అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నార్మల్గా అయితే ఈ పులిహోర చేసేటప్పుడు ఇలా బాయిల్ చేసినప్పుడు వాటర్లో కొంచెం పసుపు వేస్తాం అనుకోండి, ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నాకు మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చింది, ఓ నో అనుకున్నా, బట్ పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది అగరో వాళ్ళు కొత్తగా కుక్వేర్ కూడా లాంచ్ చేశారు కదా. సో ఇది హనీకోంబ్ అన్నమాట. హనీకోంబ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. సో అగరో వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత కొంచెం ప్రైస్ అనేది రీజనబుల్గా ఉంటుంది. సో రాయల్ హనీకోంబ్ కడాయండి, 2.25 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. మనకి 24 సెంటీమీటర్ డయామీటర్ ఉంటుంది అనమాట. ఇది గ్యాస్కి ఇండక్షన్కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. మనకి ట్రైప్లై స్టీల్ విత్ హనీకోంబ్ డిజైన్ అనమాట. హనీకోంబ్ అంటే ఏంటంటే నాన్ స్టిక్లా పనిచేస్తుంది, బట్ సో మనం కొంచెం హెల్దీ అనమాట. కంపారిటివ్లీ నాన్ స్టిక్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అనమాట. ఇందులో చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇంత ఆయిల్ వేసైనా కొంచెం ఆయిలీ అయిపోయింది నాది. ఇంకా చాలా కొంచెం ఆయిల్ పడుతుందండి. అండ్ ఇది మనం ఫుడ్ సేఫ్, మనం కుకింగ్కి, ఫ్రైయింగ్కి, సర్వింగ్కి అన్నిటికి కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అన్నమాట. సో మీకు నచ్చిందా ఈ హనీకోంబ్ అనేది తప్పకుండా షేర్ చేయండి. సో మినిమల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ పడుతుందండి. అండ్ గ్రేవీ, కర్రీస్, సాసెస్ అన్నీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో యునిక్ హనీకోంబ్ హెక్సా డిజైన్ ఉంటుంది అన్నమాట దీని మీద. కంపల్సరీగా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో మీకు ఇలాంటివి యూస్ చేయడం ఇష్టం అండ్ నాన్ స్టిక్ కావాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఐరన్ వాటిలో కుక్ చేసేటప్పుడు ఎంతైనా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. సో ఆ వద్దు, మాకు ఆయిల్ వద్దంటే వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. మనకి PFOA ఫ్రీ వస్తుంది అండ్ ఈజీ టు క్లీన్. మీరు ఎంత వైట్గా ఉందో చూసారు కదా. సో హ్యాండిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీంతోపాటు మనకి లిడ్ కూడా వస్తుంది. అంటే మనం నార్మల్ పులిహోర ఎలా చేస్తామో అలాగా పోపు పెట్టేసుకొని, నేను పసుపు ఇందాక వేయడం మర్చిపోయాను కదా, సో ఇందులో వేసాను, అందుకే కొంచెం లైట్ కలర్ వచ్చింది. మనం బాయిల్ చేసినప్పుడు పసుపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లాస్ట్కి ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసేస్తున్నాను. ఇది నిమ్మకాయ పులిహోర లాగా అన్నమాట. మనకి చింతపండు కావాలి అనుకుంటే పోపులోనే కొంచెం వేసేస్తే సరిపోతుంది. ఇది క్వాంటిటీ కూడా కొంచెం 2.25 లీటర్ కెపాసిటీ కదా. సో ఫ్యామిలీ ఆఫ్ 4కి కూడా ఈజీగా సరిపోద్ది. మంచిగా బోల్డ్ అంత కర్రీస్, గ్రేవీ కర్రీస్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మనం నాన్ స్టిక్ నార్మల్గా మనం డీప్ ఫ్రైకి అంత మంచిది కాదు కదా, బట్ ఇదేంటంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది మనకి 3 లేయర్ డిజైన్ వస్తుందండి. లేయర్ 1లో మనకి 18x8 స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. లేయర్ 2లో ఎన్క్యాప్సులేటెడ్ లేయర్ ఆఫ్ అల్యూమినియం ఫర్ ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. లేయర్ 3లో మనకి మ్యాగ్నెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా కూడా హనీకోంబ్ డిజైన్ చూస్తూ ఉంటే కనుక ఈజీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే నా కిచెన్ పరిస్థితి చూస్తారా ఎలా ఉందో, దారుణంగా ఉంది. మా హౌస్ హెల్ప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేదు. నాకు నార్మల్గా అయితే మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు మధ్యాహ్నం కూడా పెడతాను అన్నమాట, ఎక్కువ మంది ఉంటాం కదా. సో మధ్యాహ్నం ఆవిడ రాలేదు, పొద్దున్న ఆవిడ రాలేదు. సో అందుకని చెప్పి నేను అలా బద్దగించాను కొంచెం, సరే వస్తారులే అని. తర్వాత నార్మల్గా ఎప్పుడూ పెద్దగా మానరు అన్నమాట, అందుకే నేను ఏమన్నాను. అండ్ కిచెన్ చూస్తే దారుణంగా ఉంది. నాకు ఇంకా రాత్రి నిద్ర పట్టదని నాకు అర్థమైపోయింది. సరే ఫస్ట్ ఒకసారి మంచిగా డిష్ వాషర్ ఉంది కదా, ఎంతసేపు గట్టిగా పట్టుకుంటే ఒక అరగంటలో పనంతా అయిపోతుంది అని చెప్పి నేనేమో నా డిష్ వాషర్లో వేసేసుకుంటున్నాను. డిష్ వాషర్ అనేది ఒక మంచి బూన్ అండి, చెప్పాలంటే ఎంత హాయిగా ఉంటుందో ఇలాంటి టైంలో. మెయిన్గా
ఇన్ని సామాన్లు కడగాలంటే నా పని అయిపోద్ది, నా వల్ల అయితే అవ్వదు. బట్ ఇది ఉంది కాబట్టి మంచిగా అయిపోయింది. సో పెద్దగా యూజ్ చేయట్లేదు కానీ అప్పుడప్పుడు లైక్ మమ్మీ వాళ్ళు ఉంటే మనం కొంచెం బాగానే యూజ్ చేస్తాం డిష్ వాషర్, మమ్మీ వాళ్ళు లేకపోతే కొంచెం అది అలా కాసేపు వాడకుండా అయిపోతుంది. అంతే, చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ముందు చాలా తక్కువ మంది దగ్గర ఉండేది కదా డిష్ వాషర్, బట్ ఇప్పుడంటే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత అప్పటి నుంచి డిష్ వాషర్ అనేది చాలా చాలా కామన్ అయిపోయింది, ఎక్కువ మంది దగ్గర ఉంటుంది. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా డిష్ వాషర్లు కూడా కొనుక్కుంటానని, నాకు సూపర్ హ్యాపీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంతే, అన్నీ మా ఇంట్లో ప్లేట్ కాదు కదా, స్పూన్ కాదు కదా, ఏం మిగలలేదు, అన్నీ వచ్చాయి ఇంకా సింక్లోకి. ఓవర్ నాయను అనుకొని క్లీన్ చేసేస్తే ఎక్కడి, దాని తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా. అంతే, ఏదైనా పని చేయనంత వరకే అది అలాగా అనిపిస్తూ ఉంటుంది, అరే అరే అది చెయ్యాలి, ఏం చేయాలి, ఏంటి అని. నేను ఇంకా టిఫిన్ ఏం చేయలేను అంటే నూడిల్స్ తీసుకొచ్చి సరేనా. సో వాళ్ళు వచ్చి షాక్ అయిపోయారు, ఏంటి నువ్వెందుకు అడుగుతున్నావు అని, ఎందుకు కడగాలి, ఇంకా అయిపోయింది కదా ఈ రోజుకి ఇంకా పని అంటే, నేనేమో పర్లేదు కడిగేస్తే ఫాస్ట్గా అయిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్లోని అని చెప్పి, వీడియో ఉంది అని చెప్తే నవ్వుతున్నారు. సో అలాగా జరిగిందన్నమాట. కానీ ఏదైనా చేద్దాం చేద్దామా అనుకునే తర్జమాలోనే చిరాగ్గా ఉంటుంది, చేసేస్తే ఎంత ఫాస్ట్గా అయిపోద్దో. అందుకే ఏదో రూల్ ఉంటుందంట కదా, 5 మినిట్స్ 10 మినిట్స్ పని అయితే తర్వాత అనుకుంటే అప్పుడే చేసేయాలంట. సో అలా అయితే లైఫ్ చాలా ఈజీ అయిపోద్దట. ఇవన్నీ నేను అనుకోవడం, ఒక 4 రోజులు పాటించడం, మళ్ళీ యథాస్థితి, మళ్ళీ నార్మల్ అయిపోవడం. సో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అందుకే అనిపిస్తుంది. స్కూల్స్లో అన్నిటిలో కూడా ఎంత చదువు చెప్తారో అంతకన్నా ఎక్కువ డిసిప్లిన్గా ఉండడం ఇవన్నీ నేర్పించాలి. చిన్నప్పుడు మాకు నేర్పించారు కానీ పెద్దగా పనిచేసినట్లేదు. అండ్ మీలో ఎంతమంది ఫుల్ డిసిప్లైన్డ్గా ఉంటారు అనేది చెప్పండి, ఓకేనా. అండ్ ఇంకా కష్టపడి ఆల్మోస్ట్ ఇంకా ఈ సింక్ అంతా క్లీన్ చేసేసాను. అప్పటికి ఇంకా వస్తానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వీడియో ఆఫ్ చేసిన తర్వాత కూడా బోల్డ్ అంతా క్లీన్ చేశాను. సో అలా జరుగుతూ ఉందన్నమాట. సో ఇందాక పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి కొంచెం బెటర్ కదా. అండ్ నూడిల్స్ తీసుకొచ్చారు, సూపర్ యమ్మీ ఉండింది అది కూడా. తినేసి ఎంతైనా కష్టపడిన తర్వాత తింటే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేస్తే పొద్దున్న ఎన్ని పెట్టానో చూపించలేదు కదా, అందుకని చెప్పి పొద్దున్న చూపిస్తున్నాను నేను మీకు. భలే అన్ని సామాన్లు పడిపోతాయి, ఈ చిన్న చిన్న కడగడమే చాలా చిరాకు ఉంటుంది కదా. బట్ హ్యాపీగా దీంట్లో పెట్టేస్తే మనది పని అయిపోయింది. అండ్ ఈరోజు మంచి సింపుల్ మష్రూమ్ కర్రీ చూపిస్తాను. బటన్ మష్రూమ్స్ ఈ మధ్యన బాగానే దొరుకుతున్నాయి కదా, సో ఈ బటన్ మష్రూమ్స్తో మనం చేద్దాం. మీరు ఎప్పుడు ఫస్ట్ టైం మష్రూమ్ తిన్నారు అనేది చెప్పండి. మాకైతే ఒరిస్సా బరంపూర్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా, సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దొరికేదన్నమాట. దాన్ని పుట్టకొక్కు అంటారు. అక్కడ ఈ బటన్ టైప్ కూడా కాదు, ఫుల్ నాటుగా ఉంటాయి చూసారా, ఫ్లవర్ లాగా ఉంటుంది ఇంచుమించు. సో అలాంటివి దొరికేది, ఎప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ తినాలి అనుకునేలాగా ఉండేవాళ్ళం. ఒక 10-12 ఇయర్స్ ముందు నుంచి మనకి ఈ ప్యాకెట్స్లోనే ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. ఆ మష్రూమ్ ఫార్మింగ్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు కదా, సో అలా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. కానీ ముందైతే అంత తెలిసేది కాదు. ఈ మష్రూమ్స్ మంచిగా క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఫస్టే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వస్తున్న మష్రూమ్స్ పెద్ద మట్టి అన్నీ కూడా ఉండట్లేదు. ముందు దొరికేవైతే ఎంత మట్టి వచ్చేదో అదొక పెద్ద పనిలాగా ఉండేదన్నమాట. కడగడం కట్ చేయడం అవన్నీ చాలా చాలా ఒక చాలా పెద్ద పనిలా ఉండేది. బట్ ఇప్పుడు చాలా రీజనబుల్ అయిపోయింది. అండ్ ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి కూడా. మామూలుగా అయితే ఆ మధ్యన ఇప్పుడు నాకు కనపడట్లేదు కానీ హైదరాబాద్లో, మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు, మోతీనగర్లో ఉన్నప్పుడు ఇలా మష్రూము పనీరు ఇంకేదో ఒకటి బండి మీద తీసుకొచ్చి అమ్మేవారు. సో అప్పుడు కూడా తీసుకునేవాళ్ళం. అండ్ మష్రూమ్లో ఒకటి స్పెషాలిటీ ఉందంట, మీకేంటో తెలుసా? సో అది ఏ ఫుడ్ విటమిన్ డిని పట్టుకొని ఉండలేదు కదా, బట్ మష్రూమ్ ఒక్కటే విటమిన్ డిని ఫుడ్ ఫామ్లో పట్టుకొని ఉండగలదంట. సో సన్ డ్రైడ్ మష్రూమ్స్ అని కూడా దొరుకుతాయి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, సో సన్ డ్రైడ్ మష్రూమ్స్ మనం తింటే విటమిన్ డి అనేది మన బాడీలో ఆ డెఫిషియన్సీ అనేది పోతుందట. సన్ డ్రైడ్ మనకి బయట కూడా దొరుకుతున్నాయి, లేకపోతే ఇలా చాప్ చేసి సన్లో డ్రై ఫుల్గా డ్రై చేసుకొని అది ఎప్పుడు తింటామో అప్పుడు కాసేపు సోక్ చేసుకొని తిన్నా సరే ఆ విటమిన్ డి డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది పోతుందట. సో మీ ఎవరికైనా తెలుసా, ఎవరైనా కొత్తగా వింటున్నారా అనేది చెప్పండి. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మన కొత్త హనీకోమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను, దాని తర్వాత ఆనియన్స్ వేసాను, అది ఫ్రై అవుతున్న లోపల ఈ పనులన్నీ చేసేస్తున్నా. సో టమాటో కూడా చాప్ చేసేస్తున్నాను. నా మిక్సీ జార్ పాడైపోయింది కదా, అందుకని ఇంకా డైరెక్ట్గా వేసేసి దాని తర్వాత బ్లెండర్తో బ్లెండ్ చేసేస్తాం. ఫుల్ బిజీ బిజీ అన్నమాట.
అంటే రోజు చెప్పేదే, కొంచెం బిజీ బిజీగా రోజులు నడుస్తున్నాయి అంతే. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై చేశాను. ముందే వేసుకోవాలి ఈ ఏలక్కాయ లవంగాయ, ఇంకా ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసా. నేను ఈ వీడియో తీసినప్పుడు నాకు ఆ దాల్చిన చెక్క దొరకలేదు. నా కిచెన్లో అన్ని సామాన్లు అటు ఇటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇటు అయిపోయాయి. నాకేం తెలియదు ఎక్కడేమున్నాయో. నాకు కొంచెం టైం పడుతుంది అనమాట మళ్ళీ నా చేతికి అందేలాగా అన్నీ దొరకడం. సో కిచెన్ ఒకరు వాడితేనే ఈజీగా ఉంటుంది, లేకపోతే ఏ దేనికి ఏది ఆ ప్లేస్ ఉంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. అది నా బాధ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. మంచిగా సర్దుకోవాలి. ముందు నాకైతే ఆ స్టీల్ సామాన్లు అన్నీ తీసి పడేసి అన్ని గ్లాస్ కానీ లేకపోతే సీత్రూ కానీ తెచ్చుకోవాలనిపిస్తుంది. ఒక్కటి కూడా కనపడదు. నేనే ఫుల్ బిజీ బిజీ అంటే ఒకటి ఎదిగితే ఒక డబ్బాలో ఇంకేదో ఉంటుంది, ఇంకేదో డబ్బాలో ఇంకేదేదో ఉంటుంది. వెరీ వెరీ బోరింగ్. వంట చేయాలన్న మూడు ఉత్సాహం రెండు పోతున్నాయి. అండ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మన టమాటో కూడా వేసేసాను. తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉంచితే టమాటోస్ మంచిగా మగ్గిపోయిన తర్వాత నేను బ్లెండ్ చేసేస్తున్నాను. దాని తర్వాత ఫుల్గా ఏం బ్లెండ్ చేయట్లేదు, మనకి మరి కొంచెం సెమీ గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను కొంచెం బ్లెండ్ చేశాను అంతే. దాని తర్వాత ఇందులో కొన్ని డ్రై స్పైసెస్ వేసేసుకొని మష్రూమ్ కూడా వేసేద్దాం. ఇంకా వాటర్ పెద్దగా వేయక్కర్లేదు, ఎందుకంటే మష్రూమ్లో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మష్రూమ్లో వచ్చిన వాటర్తోనే మంచిగా కుక్ అయిపోద్ది అనమాట. ఇంకా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే సో లాస్ట్లో మనం స్పైసీ లెవెల్ బట్టి గ్రేవీ అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా స్పైసెస్లో ఏం లేదు, ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసేస్తే సరిపోతుంది. సో అదన్నమాట ఈరోజుకి వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఈ చిన్న వ్లాగ్ అంటే. మళ్ళీ కలుస్తాను. ఇలా ఎప్పుడూ వేయకూడదు. ఈ మధ్యన అన్ని డబాలు డబాలు అని పడిపోతున్నాయి. అంత ధనియా జీలకర్ర పొడి అవసరం లేదు, కానీ మనకి కంగారు ఎక్కువ అసలు తక్కువ అన్నట్టు ఇలా వేసిన వెంటనే పడిపోయింది అనమాట. అంతే, ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం. తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తే బోల్డ్ అంత వాటర్ వచ్చేస్తుంది. అండ్ మన కర్రీ అనేది రెడీ అయిపోద్ది. మనకి డ్రైగా కావాలా గ్రేవీ లాగా కావాలా అనేది మనం చూసుకోవచ్చు. అంత తినేసిన తర్వాత గుర్తొచ్చింది లాస్ట్లో వీడియో తీయలేదని చెప్పి. సూపర్ యమ్మీ ఉంటుంది, బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.